అనగానే అందరికీ కూడా శివుడి టెంపుల్ కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పంచారామాలకు రావటం మీ అందరూ కూడా గమనిస్తున్నారు. సో స్వామి ఆశీస్సులు మన మీద ఉంటే మనం ఎంత దూరమైనా ప్రజా సేవ చేయడానికి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవంతుడి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పంచారామాల్లో మొదటిదైన అమరావతిలో అమరేశ్వర స్వామిని నిన్న దర్శించుకున్నాము. అలాగే ఈ రోజు ఇక్కడ సామర్ల కోటలో కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి ముందుకు వెళ్తున్నాం. ఇది యోగమూర్తి అని మీ అందరికీ కూడా తెలుసు. యోగం ఉంటేనే ఈ స్వామిని మనం దర్శించుకోగలం. సో స్వామి గారిని ఒకటే వేడుకున్నాను, మళ్ళీ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ దూరం అవ్వాలి, మేమందరం కూడా ప్రజలకి మంచి సర్వీస్ చేసే విధంగా మా అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వమని కోరుకున్నాను. సో ఈరోజు గురబాబు గారి దగ్గరుండి మాకు దేవుడి అలాగే అమ్మవారి దర్శనం చేయించడమే కాకుండా ఆశీర్వచనం కూడా తీసుకున్నందుకు పర్యాటక రంగంలో పంచారామాలు ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందండి? మీకు తెలుసు కదా ఎండోమెంట్ లో ఉంది గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి. సో ఆ యొక్క ప్రాముఖ్యత ఆ పవిత్రత అలాగే ఉంచాలి అని వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి మిగతా అవుటర్ వీధిలో కావాలంటే మనం డెవలప్మెంట్ అనేది 100% చేస్తాము. అలాగే టెంపుల్స్ మన సంస్కృతి సాంప్రదాయంలో తెలుగు వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే పూజలన్నీ కూడా గుడి దగ్గరే కాబట్టి. సో ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందించే విధంగా మా ప్రజాప్రతినిధులందరం కూడా ముందుకొస్తున్నారు. అలాగే ఆడుదాం ఆంధ్ర ఈ మంత్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. సో రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో యువతే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఏ వయసు వారైనా కూడా ఈ ఆడుదాం ఆంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడొచ్చు. ఆడండి, పాడండి, ఎంజాయ్ చేస్తూ మంచి మంచి కిట్లు పొందండి.